వెల్కమ్ టు ఈగల్ హెల్త్ హై వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ నేను మీ ప్రియాంక మన వంటింట్లో ఉండే చిన్న చిన్న మసాలా దినుసులే చిన్న చిన్న వ్యాధులకు మందులు ఈ మసాలా దినుసులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ప్రతి చిన్న చిన్న రోగాలకు మెడిసిన్స్ వేసుకుంటే ఆ మందులు మన శరీరానికి అలవాటై మనలోని రోగ శక్తిపై ప్రభావం చూపిస్తాయి అనంతరం మరింత మెరుగైన మందుల కోసం మన శరీరం ఎదురు చూస్తుంది నిజానికి చిన్న చిన్న వ్యాధులకు మనకు అందుబాటులో ఉన్న వాటితో సింపుల్ చిట్కాలతో నయం చేసుకోవచ్చు వంటింట్లో పోపుల పెట్టెలో ఉండే ధనియాలకు కూరల్లో మసాలా కోసం ఉపయోగిస్తారు అయితే వీటిలో ఔషధ గుణాలున్నాయి ఈరోజు ఈ ధనియాల వల్ల ఉపయోగాల గురించి తెలుసుకుందాం వర్షాకాలంలో సహజంగా ఎక్కువ మంది అజీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి అజీర్తిని ధనియాలతో తగ్గించుకోవచ్చు ధనియాల పొడిలో ఉప్పు కలుపుకొని రోజు ఓ చెంచాడు తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది నిద్రలేమితో బాధపడేవారు ధనియాల కషాయం చేసుకుని ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది ధనియాలు జీలకర్ర బెల్లం కలిపి నూరుకొని చిన్న చిన్న గులికల్లా చేసుకుని మూడు పూటలా ఒక్కోటి వేసుకుంటే నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది గర్భవతులు రోజూ తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది అజీర్తి పుల్లత్రేపులు కడుపుబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి కొంచెం ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజు ఆ పొడి వాడుతుంటే నివారణ కలుగుతుంది కడుపులో మంట కడుపులో నొప్పి తలనొప్పి గడబిడ మలబద్ధకం ఉన్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని తాగితే తగ్గిపోతుంది బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి ముద్ద చేసి దానికి పటిక బెల్లం చేర్చి కొద్ది మోతాదులో తింటే పిల్లలకు తరచూ వచ్చే దగ్గు ఆయాసం మటుమాయం శరీరంలోని వేడి తగ్గాలంటే రాత్రి ధనియాలు ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్నే ధనియాలు తీసేసిన ఆ నీటిలో చక్కెర పచ్చకర్పూరం వేసుకుని తాగితే శరీరానికి మంచిది షుగర్ బీపీలను కంట్రోల్లో ఉంచుతుంది ధనియాలు రోజు తీసుకోవడం వల్ల చిన్నపిల్లలతో పాటు స్త్రీలకు ఎక్కువగా మేలు చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ హెల్త్ లైక్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ బ్యూటీ